స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరెంతగానో దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ స్పందనను మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు మాకిచ్చిన వాక్య భాగాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. అవును తండ్రి, మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, అంతకంటే మించి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన మారు మనస్సు రక్షణ అనుభవాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, ఈ కొద్ది మాటల్లో ధ్యానం చేయటానికి మీరు కృపను చూపించండి. నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకోండి. మీరే మాతో మాట్లాడమని బచనలాడుకుంటూ ఉన్నాం. నాయనా, ఈ వాక్యము ఎక్కడ వరకైతే వినిపించబడుతూ ఉందో అక్కడ మీ ఆత్మకార్యాలు జరుగులాగున సహాయము చేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4-9 మనం చూడగలిగితే మరి ప్రేమను గురించిన విస్తారమైన మాటలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళ్ళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఇదే అధ్యాయంలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 మనం చూడగలిగితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ప్రేమ మరి అది అమరమైంది, అతి మధురమైనది, అది బదులు ఆశించేది కాదు, అపురూపమైనది, అవధులు లేనిది, అద్వితీయమైనది. మరి ఆ పరలోక సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి మన పాపాల నిమిత్తం శాపముగా మారినది, మరణము కంటే బలీయమైనది, అది సజీవమైనది, అది శాశ్వతమైనది, అది దేవుని ప్రేమ కాక మరింకొకటి కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల ప్రేమలు అన్నీ కూడా వ్యర్థమే నా ప్రియ సహోదరుడా, సహోదరి. అవసరతలను బట్టి ఏదో ప్రేమ చూపించినట్టు ఉంటారే కానీ ఆ ప్రేమ నిజమైన ప్రేమ కానే కదా. అందుకని గొప్ప తత్వవేత్త అంటాడు, మానవ సంబంధాలు అన్నీ కూడా కేవలము ఆర్థిక సంబంధాలు అంటాడు. అంటే డబ్బును బట్టే మనుషుల్లో ప్రేమ పుడుతుంది, ప్రేమ చచ్చిపోతూ ఉంటుంది.
అందుకనే మనం చూడగలిగితే ఈ అగాపే ప్రేమ, ఈ శాశ్వతమైన ప్రేమ, ఈ డంబము లేని ప్రేమ, మరి ఈ పరిపూర్ణమైన ప్రేమ మరి దేవుని దగ్గర తప్ప మనకెక్కడ కూడా దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆత్మ ఫలాలను మనము ఫలించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, రెండవ మరి ఫలాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి సంతోషము కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషము కనబడుతూ ఉంది. సంతోషం అంటే ఏదో అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరిగితే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అదే సంతోషము అని జనాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మరి ఈ విధంగా గడిపేస్తూ అదే సంతోషం అనుకుంటూ ఉంటారు. కానీ మరి అది నిజమైన సంతోషము కాదు. నిజమైన సంతోషము రక్షణలో మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి సంతోషాన్ని మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇహలోకంలో మనం ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ మన నిరీక్షణ మనం పరలోక రాజ్యము చేరతామనేది, ఆ నిరీక్షణను బట్టే మనము సంతోషించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అనేక సందర్భాలలో కూడా దావీదు భక్తుడు మరి తన కీర్తనల్లో మరి ప్రభువునందు ఆనందిస్తున్నట్టు సంతోషాన్ని మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫలాన్ని మనం చూడగలిగితే ప్రేమ, సంతోషము, ఆ తర్వాత సమాధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానము దేవునితోనే మనకి మరి ఈ భూలోకానికి సమాధానం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిశువుగా జన్మించినప్పుడే మరి గబ్రియేల్ దూత మరి ప్రవచించినప్పుడే ఎటువంటి సమాధానము, ఆ పరలోక సమాధానము ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం, అటువంటి పరలోక సమాధానం, అటువంటి దైవీకమైన సమాధానము నువ్వు నేను కలిగిందుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తెస్సలోనికయులకు రాసిన 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూడగలిగితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్న మాట కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఈ సమాధానం ఎలాగుంటుందంటే, ఆత్మానుసారమైన మనస్సు అనగా మారు మనస్సు ద్వారా మనము పొందుకుంటాము. అదేవిధంగా ఆయనకు ఇష్టులుగా జీవించినప్పుడు అనగా ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి సమాధానము నువ్వు నేను కలిగి ఉందుముగాక. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఫలము దీర్ఘశాంతము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీర్ఘశాంతం అంటే భరించటం, ఓర్చుకోవటం, ఓర్పు కలిగి ఉండటం. శ్రమలైనప్పటికీ, హింసలైనప్పటికీ, ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ, కరువులైనా, ఎటువంటి శ్రమ అయినా సరే వాటిని మనం ఓర్చుకోవటం, వాటిని మరి భరించటం, వాటి నిమిత్తం మనం విసుగక, కోపించక మనం యథావిధిగా ఉండటమే మరి అది దీర్ఘశాంతముగా ఎంచబడుతూ ఉంది. అందుకని రాయబడిన మాట ఏంటంటే, లాంగ్ సఫరింగ్ అన్న మాట మనకి ఆంగ్ల తర్జుమాలో కనబడుతూ ఉంటుంది. మరి అటువంటి దీర్ఘశాంతాన్ని మనము పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. కారణం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 1వ-3వ వచనాల్లో చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. అంటే గమనించండి, ఇక్కడ చాలా స్పష్టంగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి క్రీస్తు ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడు, ఈ విశ్వాస యాత్రలో మన గమ్యాన్ని మనం చేరాలంటే మనకి ఈ లాంగ్ సఫరింగ్ అనగా ఈ దీర్ఘశాంతం అనేది మనకి చాలా అవసరం. ఆ సహనము, ఆ ఓర్పు, ఆ ఓపిక అనేది చాలా
అవసరం అన్న సంగతిని మనం గమనించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత దయాలోత్సవం అనగా దయను మనము కలిగి ఉండటం, దయను మనము చూపించటం అనగా దేవుని ప్రేమను మనము చూపించటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడిన మాట మనం చదవగలిగితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వీకమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దయాలుత్వాన్ని అనగా దయను మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత ఫలము మంచితనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచితనము అంటే ఆ యేసు ప్రభు చూపించిన ప్రేమ. తన క్రియారూపకంగా కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, నడవలేని వారిని నడిపించాడు, కళ్ళు లేని వారికి కళ్ళనిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి ప్రాణం తో బ్రతికి వచ్చేలా చేశాడు. మరి చెడుతనాన్ని కూడా గద్దించి మంచితనంలోకి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మంచితనాన్ని మనము దేవుని పట్ల మనం కలిగి ఉండి ఇతరుల పట్ల మనం చూపించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆత్మిక ఉంచటం. ఏ విషయాల్లో అంటే, ప్రభు మనలను రక్షించటానికి సమర్థుడు అని మనము నమ్మిక ఉంచటమే విశ్వాసము. ప్రభు మనకున్న ఇరుకులు ఇబ్బందుల నుంచి మనలను కాపాడి సంరక్షించి పోషించి మనల్ని సమృద్ధిలో నడపగలడు అని నమ్మటమే మరి అటువంటి విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మరి గమనించగలిగితే, యోహాను రాసిన సువార్తలోనే 3:36 రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అటువంటి విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాలి. సాత్వికాన్ని, మీక్నెస్ అన్న మాట మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 5:5 రాయబడిన మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా స్వతంత్రించుకుంటారంటే, పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వారిని కూడా మరి దేవుని గద్దింపు చేత, దేవుని మాట చేత లోబర్చుకొని వారి మీద విజయం సాధిస్తారు. అందుకనే గమనించండి, మోషే సాత్వికుడు గనుకనే సంఖ్యాకాండము 12:3 రాయబడిన మాట ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. సాత్వికుడు కనుకనే ఫరోని కూడా మెడలు వంచి ఇస్రాయేలీలందరినీ కూడా విడిపించి బయటకు సమర్థవంతంగా తీసుకురాగలిగాడు. అటువంటి సాత్వికాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అంటే మన శరీర కార్యాలను జయించి మన శరీరాన్ని మనము నలుగగొట్టుకుని దాన్ని స్వాధీనపరుచుకొని దేవునికి మహిమకరంగా జీవించే వారముగా మనము ఉండాలి అని ప్రభు చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకనే మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 1:25 రాయబడిన మాట ఏంటంటే, పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందును మితముగాను ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే మన శరీరాన్ని మనము స్వాధీనములో ఉంచుకున్నాము అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనము లోకానికి అప్పగించుకోకుండా, లోకాశులకు, శరీర కార్యాలకు అప్పగించుకోకుండా మనల్ని మనము స్వాధీనంలో ఉంచుకుంటామో, అనగా దేవుని చిత్తానికి లోబరుచుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఈ ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉన్న వారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, ఆత్మఫలాలను కనబరిచే వారముగా ఉంటాం. అందుకనే మారు మనస్సుకు తగిన ఫలాలు ఎప్పుడు కనబడతాయంటే, మనలోని భౌతికమైన ఆశీర్వాదాల ద్వారా మారు మనస్సుకు తగిన ఫలాలు కనబడుతున్నాయి. మనలోని ఆత్మఫలాల వల్ల మరి మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో కనబడుతూ ఉన్నాయి. మరి 3వదిగా చూసినట్లయితే, మరి మారు మనస్సుకు తగిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మరి ఎప్పుడైతే మనము ఆత్మవరాలను పొందుకుంటామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మవరాలను పొందుకుంటామో, మనము మారు మనస్సుకు తగిన ఫలాలను మనము ఫలించిన వారముగా ఉంటాం. అంటే మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా రాయబడిన మాట
మాట ఏంటంటే కృపావరాలు ముగించబడ్డాయి ఆగిపోయాయి అంటున్నారు, కానీ అవి మాత్రము ఆగిపోలేదండి. అనుగ్రహించిన దేవుని సమృద్ధిని బట్టి మరి సమృద్ధిగా ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మరి స్వతహాగా అనగా జన్మత మనకి వచ్చే అలవాట్లు కానీ మన సహజాతాలు ఇవన్నీ కూడా తలాంతులైతే, ఎప్పుడైతే మారు మనస్సు పొందుతామో, రక్షణానుభవంలో మనం ఉంటామో, దేవుని చిత్తాన్ని మనం చేసేవారముగా ఉంటామో, మనలో కనిపించేవి, మనలో బహిర్గతం అయ్యేవి ఆత్మ వరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 రాయబడిన మాట ఏంటంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధములైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత ఇవన్నీ అనుగ్రహించబడిని అని చెప్తూనే ఆ తరువాత పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ఈ ఆత్మవరాలు ఎప్పుడైతే మనము దేవుని పరిశుద్ధాత్మకు మనము స్వాధీనపరుచుకుంటామో, అప్పుడు ఈ ఆత్మవరాలను మనము పొందుకునే వారముగా ఉంటాం. అందుకనే మనం చూడగలిగితే మరి కొరింథీయులకు రాసిన 12:8 మరి రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ అనుగ్రహించిన కొలది కొంతమందికి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మరికొంతమందికి మరి ఈ ఆత్మ కారణంగానే విశ్వాసము, అదేవిధంగా స్వస్థపరచు వరము, మరికొంతమందికి అద్భుతాలు చేయు వరము, మరికొంతమందికి ప్రవచించు అలాగే వివేచించే వరాలు, మరికొంతమందికి భాషలు మాట్లాడే అలాగే భాషలకు అర్థాలు చెప్పే వరాలు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తాం. మనం వీటన్నిటినీ ఎప్పుడు పొందుకుంటామంటే, ఖచ్చితంగా మనము మారు మనస్సు పొంది మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది క్షమాపణ పొందుకుంటామో, రక్షణానుభవంలో ఉంటామో, రక్షణను పొందుకొని దేవుని చిత్తానుసారముగా జీవిస్తామో, అప్పుడు దేవుడు మనకి ఈ పరిశుద్ధాత్మ వరాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆత్మ వరాలను అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 14:14 రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన మనము పొందుకునేవి. ఖచ్చితంగా ఈ వరాలన్నీ కూడా మనలో మరి జతలు జతలుగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చూడగలిగితే ఒక వ్యక్తిలో మరి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము. కారణం ఏంటంటే, మనం చూడగలిగితే పరిశుద్ధ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథములోని మాటలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనకి కొంత పరిశుద్ధాత్మ జ్ఞానం అనగా దైవిక జ్ఞానము చాలా అవసరం. అది కొన్నిసార్లు మనకు ఈ జ్ఞానాన్ని ఇస్తుంది, అదేవిధంగా మనకి కొన్నిసార్లు బుద్ధి చెప్పి మనల్ని ఖండించి దేవుని మార్గంలో ముందు కొనసాగటానికి కృపను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి యెరూషలేము నుండి దిగి యెరికోకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడో, మార్గ మధ్యంలో దొంగలు అతన్ని కొట్టి పడవేసినప్పుడు, ఆయన కొన ఊపిరితో ఉన్నప్పుడు అనేకులు చూస్తూ వెళ్ళిపోయారు, యాజకుడు లేవీడు అందరూ చూస్తూ వెళ్ళిపోయారు, కానీ సమరయుడు మాత్రమే వచ్చి అతనికి సపర్యాలు చేశాడు. మనం చూడగలిగితే వచ్చాడు, ద్రాక్షారసము మరి ఇచ్చాడు, శక్తినిచ్చాడు, మరి నూనె రాసి కట్లు కట్టాడు, స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, ఒక స్ఫోటకోళ్ల వాణి ఇంటికి తీసుకెళ్ళినట్లుగా, సత్రానికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సత్రములో మరి 2 దేనారాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2 దేనారాలు మరి ఒకటి బుద్ధివాక్యము, ఒకటి జ్ఞానవాక్యము అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తో
స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. అదేవిధంగా మనం చూడగలిగితే పరిశుద్ధాత్మ మరి అనుగ్రహించిన కొలది మరి కొంతమందికి అయితే, కొంతమందికి విశ్వాసము, కొంతమందికి స్వస్థపరిచే వరాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి కొంతమందికి ప్రవచించే వరము, మరి కొంతమందికి వివేచన వరాన్ని కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు చేయు శక్తిని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి భాషలు, పరిశుద్ధాత్మ వరాలలో భాషలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఎప్పుడైతే పెంతుకొస్తు మరి దినాన్న, అనగా యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడైన తరువాత 7వ ఆదివారం అనగా 50వ రోజున ఎప్పుడైతే వారందరూ కూడా మేడగది మీద కూడుకున్నారో, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వాలినప్పుడు వారు పొందుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, అనగా పరిశుద్ధాత్మ వరాలను పొందుకున్న వాళ్ళై అన్య భాషలలో మాట్లాడసాగిరి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని పరిశుద్ధాత్మ వరాలను పొందుకున్న వ్యక్తులు మరి భాషలను మాట్లాడతారు, అదేవిధంగా భాషలకు అర్థాలను కూడా చెప్పేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ వరాలన్నీ కూడా మరి పరిశుద్ధాత్ముని ద్వారానే మనకి అనుగ్రహించబడినవి అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన చిత్తానుసారముగా ఇస్తున్నాడు, కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నాడు. మరి చూడగలిగితే మరి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో మరి రాయబడినట్లు మనం గమనించగలిగితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మారు మనస్సు పొంది రక్షణానుభవంలో కొనసాగుతూ రక్షణానందంని పొందుకున్న మనము, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న మనము, మనలో ఈ మారు మనస్సుకు తగిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మనం తెలుసుకున్నది భౌతికంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆత్మ ఫలాలు మనలో కనబడతాయి, ఆత్మ వరాలు కూడా మనలో కనబడతాయి. అటువంటి ఫలింపు నీకు నాకు ఆ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెంతకాలంగా ఈ మాటలు నాకు కాదులే, ఈ రక్షణ నాకు కాదులే, కేవలం క్రైస్తవులకు మాత్రమే అని దేవుని మాటల్ని నువ్వు వినకుండా పెడచెవిని పెట్టి నువ్వు ఇంకా విగ్రహారాధనలో, అన్య ఆచారాలలో, లోకంలో జీవిస్తూ ఉంటున్నావేమో, దయతో ఈ ఒక్కసారి ఈ మాటల్ని గ్రహించు. దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తం మరి ఆయన కలువరి శిలువలో బలైపోయాడు. నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆ రక్తాన్ని కార్చి ఆ విధంగా మనకి పాపక్షమాపణ అనుగ్రహించాడు. ఎప్పుడైతే అది మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో మనం రక్షించబడిన వారం అవుతాము అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి చాలా స్పష్టంగా బోధించున్నాడు. కాబట్టి అటువంటి మాటల ద్వారా మనము రక్షించబడాలని, ఆ రక్షించబడిన నువ్వు, నేను ఆ మారు మనస్సు అనుభవానికి తగిన ఫలాలను మనం ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నా సరే మరి దయతో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సహోదరుడా, నా ప్రియ సహోదరి, గమనించు, నువ్వు మారు మనస్సు పొందావంటే ఖచ్చితంగా మారు మనసుకు తగిన ఫలాలను నువ్వు ఫలించాలి. అంటే భౌతికంగా ఆశీర్వదించబడిన దానవుగాను, ఆశీర్వదించబడిన వాడువుగాను నువ్వు ఉంటావు. ఆత్మ ఫలాలను నువ్వు ఫలించేవాడివిగా ఉంటావు. ఆత్మ వరాలను కనపరిచేవాడవుగాను, కనపరిచేదానివిగా ఉంటావు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే క్రైస్తవ కార్యక్రమము ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. మారు మనస్సుకు తగిన ఫలాలను ఏ విధంగా ఫలించాలి అన్న సంగతులను మేము ధ్యానం చేసుకోవటానికి మీరు కృపను చూపించారయ్యా, మీకు స్తోత్రాలు. దయతో సహాయము చేయండి రాజా. మేము భౌతికంగా ఆశీర్వదించబడి దీవించబడటానికి, ఆత్మ ఫలాలను ఫలించటానికి, ఆత్మ వరాలను కనపరచటానికి మీ కృపను సమృద్ధిగా ఉంచమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఎవరైతే టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ మాటలను వింటూ ఉన్నారో వారిలో మీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించండి అయ్యా. కేవలం మీ ఆత్మకార్యాలను మాత్రమే జరిగించండి. సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఎపిసోడ్